కానీ ఇప్పుడు ఇప్పుడుకి వచ్చేసరికి మాకెందుకు చేయలేదు, అలిగిపోయినాం, మళ్ళీ మాకేదో అవమానం జరిగింది, హరీష్ రావుకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టు, కేసీఆర్కు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టు, కేసీఆర్కు చాంబరేంది, ప్రతిపక్ష నేత చాంబర్కి టైం పోయి రగడ, కేసీఆర్కు ఔటర్ లాబీలో ఇరికైనా గది, స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు, వచ్చే సమావేశంలో కానీ పరిష్కరిస్తామని హామీ. అట్ట ఆశంగా మేము ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుంటున్నాం, ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎల్పీ లీడర్గా ఉండడం చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటి రోజే గైరాజరైనటువంటి సందర్భాన్ని చూసాం. మీకు సెంటిమెంట్ ఉండొచ్చు ఆ మాసం ముందు రోజు ఎందుకు పోవాలని, కానీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి కదా, ప్రధాన ప్రతిపక్ష హోదాలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని మొట్టమొదటి రోజే కేసీఆర్ చాలా స్పష్టంగా ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చిండు, సేమ్ మళ్ళీ ఇదే ఉంటుంది. అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రావడం ఇష్టం లేక తక్కువ రోజులు కుదించుకున్నటువంటి సందర్భాలు చూసాం. అసలు అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత తక్కువ రోజులు అసెంబ్లీ జరిగింది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. వచ్చినప్పుడు కూడా గలగలగల ఆయన ఒక్కడే మాట్లాడుకొని వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళకు మాట్లాడేటువంటి అవకాశం లేదనేటువంటిది మొదటి నుంచి ఉన్నది. 2014 అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిగా బయటికి పంపించినప్పటి నుంచి కూడా ఈ కొట్లాట అట్లే ఉన్నది. ఇప్పుడు కూడా అనుభవించాల్సింది ఉంటుంది, వాళ్ళకి ఏదైతే మీరు ఇచ్చారో మీరు అదే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. మొట్టమొదటి రోజే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గైరాజరైన తర్వాత మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలకు ఎందుకు కలుగుతుంది అంటే అవసరం లేదా? ఉన్నదే 4 రోజులు, వాళ్ళు పెట్టిందే 4 రోజులు, బడ్జెట్ సమావేశం పెట్టి కాళేశ్వరం అని, కేఆర్ఎంబ అని, ఇవన్నీ అన్ని సమావేశాల్లో మేమంతా తెలుస్తామని గత సమావేశాల్లో శ్వేతపత్రాలు, నల్లపత్రాలు, తెల్లపత్రాలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ సమావేశాలు కేవలం 4 రోజులు మాత్రమే జరుగుతున్నటువంటి చర్చలు కూడా తక్కువ ఉంటాయి. సరే, ఈ మొట్టమొదటి సభ సమావేశము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఒకరోజు ఇవాళ గవర్నరు సంబంధించినటువంటి తీర్మానం అదే సరిపోతుంది, తర్వాత ఒకరోజు బడ్జెట్ ఉంటుంది, తెల్లారి హాలిడేనే ఉంటుంది, మళ్ళీ తెల్లారి కేవలం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ఉంటుంది, నెక్స్ట్ డే అప్రాప్రియేషన్ బిల్లును దాన్ని ఆమోదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీంట్లో ఈ 4 రోజుల దానికి కూడా ఒకరోజు సీఎం గైరాజరై బడ్జెట్ పెట్టిన రోజే వస్తే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదాలో ముందుగాల ఉండాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా. అంటే ఛాంబర్ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంకెక్కడ కూర్చోలేడా? ఒక రూమ్ దొరకదా? అంటే ఇక్కడనే ఉండాలి, ఆ ఛాంబర్కు ఇన్ని గదులు ఉండాలి, అన్ని గదులు ఉండాలి. కానీ ఎట్లయితే మీరు గతంలో కనీసం ఎమ్మెల్యేలు కూడా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సెక్రటరీకి పోవాలంటే కూడా గగనంగా ఉండేది, గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనూ మీరు 10 సంవత్సరాల పాటు అధికారం నుండి ఏ విధంగా ప్రతిపక్షాలను ట్రీట్ చేసిరో ఆ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఖచ్చితంగా అమలు చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇదే విషయం మాట్లాడిండు, కేసీఆర్ ఎట్లా ఉన్నాడు అనేటువంటి అంశం పైన కూడా ఇదే మాట చెప్పిండు.